నిజాంపేట మండల వ్యాప్తంగా జాతీయ గీతాలాపనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ అనుష, ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపనను 11:30 ఘనంగా నిర్వహించి నూతన బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు విద్యార్థులకు, యూత్ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీఓ రాజేందర్, కల్వకుండ సొసైటీ చైర్మన్ అదే కొండలరెడ్డి, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, నంద్యాల బాలరెడ్డి, లద్దా సురేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాలపన మరి అంగరంగ వైభవంగా మరి స్కూల్ విద్యార్థులతోని, ప్రజా ప్రతినిధులతోని, ఉపాధ్యాయులతోని, అదేవిధంగా యువకులతోని మరి ఈ యొక్క దూర వీధుల నుండి మరి నిజాంపేటలో మరి రోడ్డు నుంచి మరి గాంధీ నుండి మరి స్కూల్ వరకు ఈ యొక్క జాతీయ జెండాను మరి అందరం ఒక అవసరం జరిగింది. ఈ యొక్క 75వ వజ్రోత్సవ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము నేడు 8వ తారీఖు నుండి మరి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నేడు మరి జాతీయ గీతాలపన చేయడం జరిగింది. మండలంలో జాతీయ గీతాలపన గురించి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు మరి స్టూడెంట్స్, యూత్ ఆర్గనైజేషన్స్, అన్ని పార్టీల వారు మరియు అధికారులు కూడా అందరూ కూడా సహకరించినారు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మా పోలీసులు వారు పిలుపు మేరకు ఇచ్చినందుకు అందరూ కూడా సహకరిస్తారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ధన్యవాదాలు, దీన్ని మంచి సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.